ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డెబ్భై మూడు మంది అభ్యర్థులతో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని డెబ్భై మూడు మందిని ఖరారు చేశారు ఇది సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అధికారికంగా విడుదల చేయకపోయినా ఇవి చక్కర్లు కొడతా ఉంది గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అదొక కీలక అంశంగా దాన్ని పరిగణలో తీసుకుని పీకే ప్రశాంత్ కిషోర్ యొక్క సర్వేల ఆధారంగా ఈ డెబ్భై మూడు మంది ఈ అభ్యర్థుల జాబితాను తయారు చేశారు విశేషమేంటంటే డెబ్భై మూడు మందిలో మా వైఎస్ఆర్సిపి పార్టీ బీసీలకు కట్టుబడి ఉంది బీసీ బీసీ అని పాట పాడుతున్న జగన్మోహన్ రెడ్డి అతి తక్కువ సంఖ్యలో బీసీలకు సీట్లు ఇచ్చారు డెబ్బై మూడులో ఇరవై ఏడు మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే ఉన్నారు వాళ్ళు ఎన్ని చెప్పినా మేము బీసీలకు మంత్రి పదవులు ఇస్తున్నాం బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పినా రాయలసీమలో ఎక్కడ చూసినా రెడ్డి సామాజిక వర్గమే ఇంకా ఇతర కులాలకు ఎక్కడా కూడా ప్రాధాన్యత లభించలేదు ఈ డెబ్భై మూడు జాబితాను పరిశీలిస్తే మొట్టమొదటిది ఇచ్చాపురం విజయ రెండు పలాస మంత్రి డాక్టర్ సిదిరి అప్పల రాజు మూడు టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి ఈమె కొత్త అభ్యర్థి ఈమె అచ్చెమ్మనాయుడిపై పోటీ చేయవలసి ఉంటుంది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిపై పోటీ చేయాలి నాలుగు నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ ఐదు శ్రీకాకుళం ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరు రాజాం కంబాల జోగులు ఏడు గజపతి నగరం బొత్స అప్పల నర్సయ్య ఎనిమిది పాలకొండ కళావతి తొమ్మిది కురుపాం పుష్ప పుష్పశ్రీవాణి పది గాజువాక తిప్పల రెడ్డి పదకొండు విశాఖ సౌత్ తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేసి వైఎస్ఆర్సిపి పార్టీకి వెళ్ళిన వాసిపల్లి గణేష్ పన్నెండు విశాఖనాథ్ కేకే రాజు పదమూడు మాడుగుల మంత్రి ముత్యాల నాయుడు పద్నాలుగు ఎలమంచలి అనకాపల్లిలో ఉండే గుడివాడ అమర్నాథ్ని మంత్రిని ఎలమంచలి సీటు కేటాయించారు పదిహేను నర్సీపట్నం ఉమాశంకర గణేష్ పదహారు తుని దాడిశెట్టి రాజా పదిహేడు పెద్దాపురం దావులూరి దొరబాబు పద్దెనిమిది రాజానగరం జక్కంపూడి రాజా పంతొమ్మిది రాజమండ్రి కొత్త అభ్యర్థి డాక్టర్ని రంగంలో తీసుకొచ్చారు అక్కడుండే ఇంతకుముందుండే డాక్టర్ సత్యనారాయణ ఆయన బీజేపీ నుంచి జనసేనలోకి వచ్చి జనసేన నుంచి వైఎస్ఆర్సిపికి వచ్చి ఆయన స్తబ్దతగా ఉండటం వల్ల డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు రాజమండ్రి సిటీ ఇరవై ముమ్మడివరం పొన్నాడ సతీష్ ఇరవై ఒకటి రాజోలు జనసేన పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేశాడు రాపాక వరప్రసాద్కి మళ్ళీ సీటు ఇరవై రెండు కొత్తపేట చర్ల జగ్గిరెడ్డి ఇరవై మూడు భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఇరవై నాలుగు పాలకొల్లు కొత్త అభ్యర్థి గూడాల రవి ఇరవై ఐదు తణుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉం ఇరవై ఆరు ఉంగుటూరు ఉప్పాల శ్రీనివాసరావు ఇరవై ఏడు దెందులూరు అబ్బయ్య చౌదరి ఇరవై ఎనిమిది నూజివీడు మేకా ప్రతాప్ అప్పారావు ఇరవై తొమ్మిది కైకలూరు దూలం నాగేశ్వరరావు ముప్పై విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ ముప్పై ఒకటి విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ కొత్త అభ్యర్థి కాంగ్రెస్ విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు తదుపరి తెలుగుదేశంలో చేరి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానిపై ఓడాడు పార్టీ మారి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి విజయవాడ ఈస్ట్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు కొత్త అభ్యర్థి ముప్పై రెండు పెడనా జోగి రమేష్ ముప్పై మూడు మైలవరం వసంత కృష్ణప్రసాద్ ముప్పై నాలుగు మచిలీపట్నం ఇక్కడ మాజీ మంత్రి పేర్ని నాని తప్పుకొని ఆయన కుమారుడు పేరుని కిట్టోని పెడుతున్నాడు ఈయన కూడా కొత్త అభ్యర్థి ముప్పై ఐదు గన్నవరం వల్లభనీని వంశీ ముప్పై ఆరు గుడివాడ కొడాలి నాని ముప్పై ఏడు పొన్నూరు కిలారి రోసయ్య ముప్పై ఎనిమిది తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ముప్పై తొమ్మిది గుంటూరు ఈస్ట్కి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు షేక్ నూరి ఫాతిమా నలభై పెదకూరపాడు నంబూరి శంకర్రావు నలభై ఒకటి సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు నలభై రెండు వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు నలభై మూడు గురజాల కాసు మహేష్ రెడ్డి నలభై నాలుగు మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నలభై ఐదు వేమూరు మెరుగు నాగార్జున నలభై ఆరు పర్చూరు చీరాలలో శాసనసభ్యుడిగా పనిచేసి కరణం బలరాం కృష్ణమూర్తి చేతిలో ఓడిన ఆమంచి కృష్ణమోహన్ ఆయన పర్చూరు నుంచి నలభై ఏడు మార్కాపురం నాగార్జునరెడ్డి నలభై ఎనిమిది నెల్లూరు జిల్లాలో ఉండే కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నలభై తొమ్మిది సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి యాభై కందుకూరు మహీధర్ రెడ్డి యాభై ఒకటి ఇది నెల్లూరు జిల్లాలో ఉండే ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి యాభై రెండు ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి యాభై మూడు తిరుపతి భూమన కరుణాకర రెడ్డి ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ యాభై నాలుగు వెంకటగిరి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నెదురుమల్లి కుమార్ రెడ్డి కొత్త అభ్యర్థి యాభై ఐదు శ్రీకాళహస్తి బిఎం మధుసూదన రెడ్డి యాభై ఆరు సత్యవేడు కోనేటి ఆదిమూలం యాభై ఏడు పొంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై ఎనిమిది కొప్ కుప్పం దివంగత అధికారి చంద్రమౌళి కుమారుడు కేఆర్జే భరత్ ప్రస్తుత ఎమ్మెల్సీ కొత్త అభ్యర్థి యాభై తొమ్మిది జమ్మలమడుగు డాక్టర్ సుధీర్ రెడ్డి అరవై పొద్దుటూరు ఆర్ శివప్రసాద్ రెడ్డి అరవై ఒకటి పులివెందుల వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అరవై రెండు డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత ఆర్థిక మంత్రి అరవై మూడు బనగానపల్లి కాటసాని రామిరెడ్డి అరవై నాలుగు పాణ్యం కాటసాని రామభూపాల్ రెడ్డి అరవై ఐదు మంత్రాలయం బాలనాగిరెడ్డి అరవై ఆరు ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి అరవై ఏడు పత్తికొండ శ్రీదేవి అరవై ఎనిమిది రాప్తాడు ప్రకాష్ రెడ్డి అరవై తొమ్మిది రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి డెబ్భై తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి డెబ్భై ఒకటి సింగనమల జొన్నలగడ్డ పద్మావతి డెబ్భై రెండు కళ్యాణదుర్గం మంత్రి ఉషశ్రీ చరణ్ డెబ్భై మూడు ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ డెబ్భై మూడులో కూడా అధిక శాతము ప్రస్తుతము శాసనసభ్యులుగా ఉన్నవారికే లభించింది అయినా కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క సర్వే ఆధారంగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలలో కనీసము ముప్పై నుంచి ముప్పై ఐదు మందికి సీట్లు లభించవు అనే ఊహాగానాలు ఉన్నాయి ఆ సీట్లు దక్కని వారి జాబితా ముప్పై ముప్పై ఐదు నుంచి యాభై వరకు వెళ్ళే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి ఏదేమైనా ఈ డెబ్భై మూడు మంది కూడా జగన్మోహన్ రెడ్డి ఆశించిన మేరకు గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వము ఆయన ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేశారని పీకే రాజకీయ వ్యూహకర్త ఆయన ఇచ్చిన సర్వే నివేదిక ఆధారంగానే ఈ జాబితా రూపొందించడం జరిగింది ఈ ఎమ్మెల్యేల యొక్క భవితవ్యం సీటు మళ్ళీ ఇస్తారా లేదా అనేది పూర్తిగా ప్రశాంత్ కిషోర్ చేతుల్లో ఉందని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు కూడా వాపోతున్నారు ఏమైనా ప్రశాంత్ కిషోరు గీచిన గీట గీటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాటుడు ఆయన సీటు ఇవ్వమంటే ఇస్తాడు లేదంటే కుదరదు సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకున్నారు కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు రాజ్యసభ మంత్రివర్గంలో స్థానాలు కల్పించటం నామినేటెడ్ పదవులు అంతవరకు పరిమితం కానీ ఎమ్మెల్యే జాబితా రూపొందించడంలో ఎవ్వరి ప్రమేయం లేదు సజ్జల రామకృష్ణారెడ్డిది లేదు విజయసాయిరెడ్డిది లేదు వైవి సుబ్బారెడ్డి లేదు ఎవరు చెప్పినా ఆయన వినే పరిస్థితి లేదు ఈ జాబితాలన్నీ కూడా రహస్యంగా ప్రశాంత్ కిషోర్ యొక్క బృందంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటున్నాడు వేచి చూద్దాం ఈ జాబితా అధికారికంగా ఎప్పుడు ప్రకటన చేస్తారో వైఎస్ఆర్సిపి పార్టీ వారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వివిధ రాజకీయ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు ప్రజలు ఈ జాబితా ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా అని వేచి చూస్తున్నారు